नमस्कार कोविड वायरस व्याप्ति निवारण भागंगा ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ రోజు నూజివీడు పట్టణంలో నేను మున్సిపల్ కమిషనర్ గారు పరిచయం చేయడం జరిగింది. అందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇకపై రోడ్ల మీద ఎవరైనా మాస్క్ లేకుండా వెళ్తూ ఉంటే మొదటిసారి కనుక అతను పుట్టబడితే 100 రూపాయలు, రెండోసారి పుట్టబడితే 1000 రూపాయలు, మూడోసారి అయితే క్వారంటైన్కి పంపబడుతుంది. ఈ ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారు జిల్లా మొత్తం అధికారులందరికీ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఈ ఫైన్ అనేది రెవెన్యూ వారు వేయొచ్చు, పోలీస్ వారు వేయొచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా వేయొచ్చు. కాబట్టి ప్రజలు విధిగా మాస్క్ ధరించి మాత్రమే రోడ్ల మీదకి రండి. అంతేకాకుండా అవసరమైతేనే రోడ్ల మీదకి రండి, అనవసరంగా రోడ్ల మీద తిరగొద్దు. ఎందుకంటే ఈ కోవిడ్ కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 13 కేసులు మన నూజివీడు మండలంలో వస్తే ఈ ఒకరోజే 9 కేసులు మన నూజివీడు పట్టణంలో రావడం జరిగింది. అంటే మన మండలంలో ఇప్పటివరకు 22 కేసులు రావడం జరిగింది. ఈ వ్యాప్తి అనేది ఇంకా వేగంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి వారు స్వీయ నియంత్రణలో ఉండాలి, రోడ్ల మీదకి రాకుండా అవసరమైనంత వరకు బయటకు వచ్చి పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోవటం అనేది అలవాటు చేసుకోవాలి. రెండవది, ఎప్పుడు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా శానిటైజర్స్ కానీ లేకపోతే డెటాల్ వాటర్ కానీ అట్లా వాటితో ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే మనకి వైరస్ వ్యాప్తి అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ వారి నిబంధనల ప్రకారం ఏదైనా పాజిటివ్ కేసు వచ్చినప్పటికీ కూడా అతనికి సింటమ్స్ కనుక లేకపోతే హోమ్ ఐసోలేషన్లోనే ఉంచి ఇంటి వద్దే అతనికి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు. ఎక్కడైతే అవసరం ఉందని డాక్టర్లు భావిస్తారో వారిని మాత్రం కోవిడ్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఈ సింటమ్స్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పాజిటివ్ కేసు వచ్చిన వాళ్ళు కానీ మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వాడికి ఇమ్యూనిటీ పెరుగుతుంది, దాంతో వైరస్ అనేది తగ్గుదల జరుగుతుంది. అట్లాగే వారు హోమ్ ఐసోలేషన్ ఉన్నప్పటికి కూడా వారు ఏ గదిలో ఉంటారో ఆ గదిలోనే ఈ 14 రోజులు తగ్గేంత వరకు కూడా ఉండి బయటకు రావడం అనేది మంచిది. ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే ప్రజలు ఈ టీ హోటల్స్ దగ్గర కానీ క్యాంటీన్స్ దగ్గర కానీ విపరీతంగా పోగుపడి సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం, కలెక్టర్ గారు చెప్పినట్లు ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషన్, తర్వాత మాస్క్, తర్వాత సోషల్ డిస్టెన్స్, ఈ మూడు పాటిస్తే మనం వైరస్ని నియంత్రించవచ్చు. లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ సూచన గ్రహించి ఎవరికి వారు స్వీయ నియంత్రణలో ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.